వేసవి సెలవులు పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని జేవీఆర్ గవర్నమెంట్ హైస్కూల్ పచ్చిపల్లి రామనాథమ్మ బాలిక ఉన్నత పాఠశాలలో మొదటి రోజు 50% విద్యార్థిని విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ప్రిన్సిపాళ్లు శ్రీహరి, రామనాథమ్మ, నరసింహమూర్తులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని, అందరూ బాగా చదువుకోవాలని తెలిపారు. నమస్తే. పచ్చిపల్లి రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, కోవూరు మండలం, కోవూరు. ఇవాళ రాష్ట్రంలో పాఠశాలలన్నీ కూడా ఎంతో ఉత్తేజంతో ప్రారంభించబడ్డాయి. పిల్లలందరూ కూడా సమ్మర్ వెకేషన్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఆటపాటలతో, క్రీడలతో పూర్తి చేసుకొని ఇవాళ పాఠశాలకు దాదాపుగా 50% మంది పిల్లలు అన్ని తరగతులు, 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా రావడం జరిగింది. ఉపాధ్యాయులు అందరూ కూడా ఉదయాన్నే 8:45 వాళ్ళ ఫేషియల్ అటెండెన్స్ కూడా తీసుకొని క్లాసుల్లో మొదటి పీరియడ్ వాళ్ళ పిల్లల అటెండెన్స్ కూడా తీసుకునేటువంటి పనులు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ గత విద్యా సంవత్సరంలో దాదాపుగా 20 మంది బాలికలు 500 మార్కులు పైన ఉపాధ్యాయుల కృషితో సాధించడం జరిగింది. టాపర్గా కోవూరు మండలంలో మన పాఠశాలే 578 మార్కులతో గాయత్రి అనే పాప మండలంలో ముందస్తుగా నిలబడడం కూడా జరిగింది. వాళ్ళకి పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు పాఠశాల స్కాలర్షిప్స్ కూడా షార్ట్లీ చారిటబుల్ ట్రస్ట్ దగ్గర నుంచి కూడా అందించడం జరుగుతుంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ విద్యా సంవత్సరం కూడా 578 కాకుండా ఈసారి 590 మార్కులు ఒక టార్గెట్గా, ఒక ఇండెక్స్గా, దిక్సూచిగా పెట్టి వాటిని సాధించేటువంటి ప్రయత్నంలో ఇవాళ స్టాఫ్ మీటింగ్ పెట్టి మన ప్రియమైనటువంటి స్టాఫ్తో అందరితో కూడా మాట్లాడి ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకొని ఒక 2-3 రోజుల తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్లో ఏవైతే నమోదు పరచబడతాయో ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు, సూచనలు అన్నీ తీసుకొని వాటిని పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి ఈ విద్యా సంవత్సరాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తామని, దానికి మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన వసతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సరివేగంగా వస్తాయనేటువంటి ఆశాభంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. గతం కంటే కూడా ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ ఫలితాలు సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం తరఫున మేము కలిసి పనిచేసి తిరిగి మళ్ళా నియోజకవర్గ పరిధిలోనే ముందుగా ఉండేట్టుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నమస్తే. మూడోది సపోర్ట్ చెప్పారు, అమ్మా నాన్నకి సపోర్ట్ చేయండి సెలవుల్లో అని చెప్పారు. అసలు ఆ 3 పదాలే మర్చిపోయారు మీరు. ఇంకేం చేసి ఉంటారు? ఎవరేం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన పదాలు చెప్పానా? ఏం మర్చిపోయారే? మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఆచరించేవాళ్ళు. బుక్ పట్టారా? సెలవులు ఏమైనా ఇంకా ఎంజాయ్ చేశారు? వదిలేసేయండి, సెలవులు ఇచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుండైనా కానీ ఫ్రమ్ ది బిగినింగ్ జాగ్రత్తగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఎవ్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, తెలుగు నుంచి సోషల్ దాకా. తెలుగులో 3 ఫెయిల్ అయ్యారు, హిందీలో 100% వచ్చింది. హిందీ అందరూ ఎవ్వరు ఫెయిల్ కాల, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. బోత్ మీడియంలో తెలుగు కూడా 3 ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్ 4 ఫెయిల్ అయ్యారు. అట ప్రతి సబ్జెక్టులో ఉన్నారు. మొత్తం మీద పర్సంటేజ్ కూడా 68% వచ్చింది, మంచి పర్సంటేజే వచ్చింది. ఇంకా దాన్ని మనం విక్రీతంగా అడగలు తీసుకోవాలి, తగ్గకూడదు. ఆ తగ్గకుండా చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. తర్వాత ఇంకొకటి మీకు గుర్తు చేస్తున్నా, ఎవరైనా మీరు వేరే దగ్గరికి పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఈ వారం శనివారం లోపల మీరు వేరే స్కూల్కి పోవాలన్నా కానీ టీసీ ఇచ్చేస్తాను, చేరిపోవచ్చు. ఈ స్కూల్లో ఉంటే మాత్రం రెగ్యులర్గా రావాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామందిని ప్రక్షాళన చేశాను, తీసేసి అటెండెన్స్ లిస్ట్స్ నేనే రాశాను. అందరినీ తీసేసి ఫ్రమ్ ది 6th to 10th అందరినీ తీసి బయటపెట్టి ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళనే రాశాను. మా టీచర్స్ కూడా చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఆ రిజిస్టర్లో లేకుండా వచ్చిన స్టూడెంట్ వస్తే
నా దగ్గర పంపించండి. మీరు దయచేసి రాయకూడదు, మీరు పేరు రాయొద్దు. ఎవరైనా అటువంటి పిల్లవాడు వస్తే నా దగ్గర పంపించండి. వాడు ఎగ్జామ్ రాయని వాడు ఉన్నాడు, బాగా ఎక్కువ రోజులు రాకుండా లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారు, కాబట్టి అటువంటి వాళ్ళందరూ తీసేస్తారు. ఎవ్రీ మంత్ ఉంటుంది ఇది, కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా మీకు ఒక ఛాన్స్ ముందుగానే ఇచ్చాను. ఎవరైనా మన పద్ధతులు, ఈ స్కూల్ పద్ధతులు మీకు డిసిప్లిన్ నచ్చకపోతే శనివారం లోపల తీసి తీసుకుని వెళ్ళిపోవచ్చు, వేరే స్కూల్ చేరండి, ఇబ్బంది లేదు. లేదా మనం చదువుకుంటాం, మనం బాగుపడతాం అని మీకు మనసులో ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు రండి. ప్రతి నెల ఉంటుంది మానిటరింగ్, మీకేమైనా ఇబ్బంది అయితే టీచర్ దగ్గరకు వచ్చి అడగవచ్చు, మీకు అర్థం కాకపోయినా అడగవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ అసిస్టెంట్ సార్ ఉన్నారు, షరీఫ్ సార్, ఆ సార్ దృష్టికి తీసుకురండి. అక్కడ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే తర్వాత నా దగ్గర తీసుకురండి, ఆ సమస్యని నేను పరిష్కరిస్తాను. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంత సాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచాయతీ శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచాయతీ మస్తానయ్య గౌడ్, అనంత సాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.